ఏతే 5 గంటల తర్వాత అందర్ని బయటికి పంపించేసి ఈ రోజు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జనసేన పార్టీ తరపున 45వ డివిజన్ లో చింతవరెడ్డి శిరీషారెడ్డి గారు పోటీ చేశారు 2500 ఓట్లు పోలైతే 2500 ఓట్లలో 100 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు కావచ్చు నోటా ఓట్లు కావచ్చు మిగిలిన 2400 ఓట్లలో 874 ఓట్లు చింతవరెడ్డి శిరీషారెడ్డి గారికి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు ఓట్లు రావడం జరిగింది అంటే దాదాపుగా 5600 గ్లాస్ ఓట్లని మీరు పక్కకు తీసేసి వెంటనే నీట్గా ఫ్యాన్ గుర్తున్నటువంటి మొత్తం కౌంట్ దాంట్లో పెట్టడం జరిగింది ఈరోజు ఇటువంటి గెలుపు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 4వ డివిజన్లో మామిడాల మధు కావచ్చు 8 ఓట్లతో ఓడిపోయాడు అంటే దాదాపుగా 700-800 మెజార్టీ రావాల్సినటువంటి వ్యక్తి 8 ఓట్లతో ఓడిపోవడం జరిగింది అంటే ఏ విధమైనటువంటి అన్యాయానికి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ మంత్రి హోదాలో తెగించాడనే దానికి అర్థమవుతా ఉంది ఇనానవసులు అభ్యర్థుల్ని బరిలో నింపి అభ్యర్థులు కాపాడుకొని సింబల్ రావడానికి కూడా ఒక ఎలక్షన్ చేసినటువంటి విధంగా అనిపించినటువంటి పరిస్థితి ఇక ప్రజల్లోకి వెళ్ళి అనేకమైనటువంటి పోరాటాలు చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఈరోజు గాజు గ్లాస్ గుర్తుకి వేస్తే ఒక్కొక్క డివిజన్లో మీరు గాజు గ్లాస్ ఓట్లని 500-700 ఓట్లు తీసేసి ఆ ప్లేస్లో రీప్లేస్ ఫ్యాన్ గుర్తేసినటువంటి పరిస్థితి ఇది గెలుపే కాదు ఇలా అయితే మీరు ఖచ్చితంగా 54 డివిజన్లు కాదు పొరపాటున నెల్లూరు కార్పొరేషన్లో 100 డివిజన్లు ఉన్నా కూడా 100 డివిజన్లు ఈ వైసీపీది అవుతాయి కానీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం ఈరోజు మాకు ట్రిపుల్ డిజిట్లు వచ్చే ప్రతి ఒక్క అభ్యర్థికి కానీ రేపు 2024 కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత మేము కూడా ఈ కార్పొరేషన్ ఎలక్షన్ చేసి చూపిస్తాం మీకు ట్రిపుల్ డిజిట్ కాదు ఇప్పుడు గెలిచినటువంటి ఎవరైతే 54 మంది కార్పొరేటర్లు ఉన్నారో డబుల్ డిజిట్ దాటితే అప్పుడు చూస్తాం ఎందుకంటే మాకు కూడా నేర్పించారు కదా మీరు 5 గంటల తర్వాత ఏ విధంగా బ్యాలెట్ పేపర్లు ఎత్తేయాలా ఏ విధంగా మార్చుకోవాలనేది